ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి పండుగని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్యకాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయగాథలు విపత్తులను జయించడానికి మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయని గవర్నర్ వెల్లడించారు. శాంతి, స్నేహం, మత సామరస్యంతో నిండిన సమాజాన్ని నిర్మించడానికి మనల్ని ప్రేరేపిస్తాయన్నారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తీసుకువచ్చే దీపావళి పండుగ ప్రతి ఇంట ఆనందాల హరివిల్లుకు వేదిక కావాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. జనాభాలో అధిక శాతం టీకాలు పొందినప్పటికీ ఎటువంటి అశ్రద్ధ వహించకుండా మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించి కరోనా నియమావళికి కట్టుబడి పండుగ సంబరాలను జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వారు ఎటువంటి ఆలస్యం లేకుండా తీసుకోవాలని, వ్యాక్సిన్ మాత్రమే వైరస్ నుంచి రక్షణను అందిస్తుందన్నారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంట ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంట ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయం రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ తెలిపారు. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి సంబరాలు నిర్వహిస్తామన్నారు. 7 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించమని చెప్పారు. భక్తులు సాయంత్రం 6 గంటల్లోపుగా దర్శించుకోవాలని కోరారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయం రాత్రి 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో డి భ్రమరాంబ తెలిపారు. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి సంబరాలు నిర్వహిస్తామన్నారు. 7 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించమని చెప్పారు. భక్తులు సాయంత్రం 6 గంటల్లోపుగా దర్శించుకోవాలని కోరారు. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకి పంచహారతుల కార్యక్రమాన్ని నిర్వహించి, దాని అనంతరం 7 గంటలకి ఈ యొక్క దర్శనాలు భక్తులకి ఆఫ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా గమనించవలసిందిగా భక్తులందరూ కోరుచున్నామండి. సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరచాలని ఆయన అధికారులకు సూచించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, 6,300 కోట్ల విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. నవంబర్ 14 తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఏపీ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎఫ్డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం నిర్ణయించారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ఎంబి పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని చర్చించాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలపై కూడా ఏపీ తరపున సూచనలు చేయాలని నిర్ణయించారు.
బద్వేలులో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ దివాలా తీసిందని, వరుస ఓటములతో కుప్పంలో చంద్రబాబు కామెడీ షో చేస్తున్నారని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో బల ప్రదర్శన చేసుకోవాల్సిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమకు వెళ్లి అమరావతిని రాజధాని చేయండి అని చంద్రబాబు చెప్పగలరా అని సజ్జల అన్నారు. రియల్ ఎస్టేట్ దీన్ని డెవలప్మెంట్ కోసం అన్ని వర్గాల ఇంక్లూడింగ్ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఏదైతే అంటున్నారో దాని మీద అందరూ వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్లతో సహా రైతాంగాన్నిటిని వాళ్ళ ప్రయోజనాలన్నీ కాలరాచి వాళ్ళ భవిష్యత్తును మొత్తం నాశనం చేసి తీసుకొచ్చి ఈ మధ్య ఈ రోజు కొద్ది మంది తమ ప్రయోజనాలకు భంగం కలిగింది కాబట్టి కొంతమందిని ముందు పెట్టి నడిపిస్తున్న డ్రామా అది. నిజంగా రాజకీయ పార్టీ అయితే పేదలకు అది రాజకీయ పార్టీ లక్షణాలు ఉన్నదైతే రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అంటే స్టేట్లో అన్ని వర్గాలకు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అక్కడ పేదలకు ముఖ్యంగా దళితులు బీసీలు ఎస్సీలు ఐ మీన్ మైనారిటీలు ఉన్న పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ ఊళ్ళకూళ్ళు డెవలప్ అయితే వెల్కమ్ చేస్తారా దాన్ని వ్యతిరేకిస్తారా? అది వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్ళి తీసుకొచ్చిన మీరు ఈరోజు మళ్ళీ ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి అమరావతిని మీరు యాక్సెప్ట్ చేయండి అని అక్కడ దారులు అక్కడ ఊరేగింపులు తీస్తుంటే ఏదన్నా జరిగితే బాధ్యత మీదే కాదా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అడుగులో తప్పుడు ప్రచారం, దుర్మార్గంగా వ్యవహరించడం లేదా ఎట్లా ఒకటి రెచ్చగొట్టి దాంట్లో పబ్బం కనుక్కోవాలన్నమాట, ఇవి కనపడుతున్నాయి. వీటిని అందరూ గమనించాలని కోరుతున్నాం. రెండో విషయం, వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికీ వీళ్ళు కలుస్తున్నారు. ఎవరికైనా భ్రమం ఉంటే కలవాలనేదే ప్రయత్నంలో బహుశా ఎవరు ముఖ్యమంత్రి ఎట్లనే దాంట్లో ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ కానీ ఆ తాపత్రయం అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి ఉంది. దాంట్లో నుంచే వాళ్ళు వాళ్ళు కలిసి లోపాయకారిగా అన్నీ చేసుకుంటున్నారు. అది ఏ ఎన్నిక వచ్చినా కలిసి చేస్తున్నారు. వీళ్ళు ఈరోజు అనే నాటకాలు ఏదో విడిగా పోటీ చేస్తారా, ఎవరు ఎవరు కలిస్తే ఎట్టుంటుంది, ఈ అరిథ్మెటిక్స్ 2+4 అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టచ్చు, ఈ రాజకీయ పరమైన రచ్చబండ డిస్కషన్స్కి పనికొచ్చే ఉబుసుపోక ఇవి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్నది అంటే ఒక టెంపో క్రియేట్ చేసుకోవడానికి తప్ప వాస్తవంలో అయితే వీళ్ళు దివాళా తీసిపోయిన ప్రజలకు సంబంధం లేని దశాబ్దాల నగరవాసుల కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శ్రీనివాస్ అన్నారు. బెంజ్ సర్కిల్ 2 ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించినట్లయిందని తెలిపారు. అనుకున్న సమయం కన్నా ముందుగానే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారన్నారు. బెంజ్ సర్కిల్ వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న 2 ఫ్లైఓవర్ పనులను ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్హెచ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విజన్, గడ్కరీ సహకారంతో నగర వాసుల కల నెరవేరిందన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఎగ్జిక్యూటివ్ క్లబ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర 88 కోట్ల రూపాయల వ్యయంతో పై వంతెన నిర్మాణం జరిగిందన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఇబ్రహీంపట్నం, తిరువూరు 4 లైన్ల రహదారి, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇలా పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలియజేశారు. అటువంటి సమస్యని తీర్చగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు 81 మీటర్స్గా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ప్లాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో గడ్కరీ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్గా అయిన తర్వాత దీన్ని ముందు 681 మీటర్స్గా నిర్మలా కాన్వెంట్ జంక్షన్ దాటిస్తుంది జరిగింది. తర్వాత ఆ రోజు గడ్కరీ గారు, వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు అభ్యర్థించిన మేరకు తర్వాత ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఈ ఫ్లైఓవర్ని ఎగ్జిక్యూటివ్ క్లబ్ దాటిన వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వినాయక థియేటర్ వరకు కూడా, స్క్రూ బ్రిడ్జ్ నుంచి వినాయక థియేటర్ వరకు కూడా అనేక దశాబ్దాలు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా సంతోషం నాకు కానీ మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి కానీ. అట్లాగే ముఖ్యంగా గడ్కరీ గారు, ఈ నగరానికి ఏదడిగినా కూడా, విజయవాడ పార్లమెంట్కి ఏదడిగినా కూడా రెండోసారి అడిగించుకోకుండా కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, విజయవాడ నుంచి మచిలీపట్నం రోడ్డు కానీ, కంజించర్ల బైపాస్ కానీ, నందిగామ బైపాస్ కానీ, అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు 4 లైనింగ్ కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఆయన రెండో మాట మాట్లాడకుండా వెంటనే ఈ నగరానికి శాంక్షన్ చేయడం అనేది ముందుగా ఆయనకి మేమందరూ కూడా కృతజ్ఞతలై ఉండాలి. ఈ నగర వాసులందరూ కూడా ఇవాళ ట్రాఫిక్ ఎంత ఈజీ అవుతుందంటే
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్, అట్లాగే గడ్కరీ గారి యొక్క సహకారం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం ఆనందంగా ఉందని అన్నారు. రెండో వైపు వంతెన కూడా పూర్తి కావడంతో విశాఖపట్నం వెళ్లే వాహనాలని ఫ్లైఓవర్ మీదుగా వెళ్లడం వల్ల కింద నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. అయితే వంతెన నిర్మాణంతో సర్వీస్ రోడ్ల సమస్య ఏర్పడిందన్నారు. దాని పరిష్కారానికి రెండు వైపులా 30 అడుగుల మేర విస్తరణ చేయడంతో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు. త్వరలో భవన నిర్మాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో జాతీయ రహదారి శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 30 అడుగులు వచ్చే విధంగా 30 అడుగులు అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు వస్తే అప్పుడు సమర్థవంతమైన మనకి అందరికి ఉపయోగపడే సర్వీస్ రోడ్ వస్తే, ఒకసారి సర్వీస్ రోడ్ వచ్చినట్టయితే ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. కొంతవరకు ల్యాండ్ పోయినా మళ్ళీ వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా యథాతథంగా సాగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్కటి కూడా ఆల్రెడీ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఇక ఉందా లాస్ట్ స్టేట్ గవర్నమెంటు లేకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి దానికి కావాల్సిన కొలతలు, రిక్వైర్మెంట్లు అవన్నీ కూడా ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇస్తాయి, సైడ్ డ్రైన్స్ కూడా వస్తాయి, అన్ని సమస్యలకి పరిష్కారం అవుద్ది. ఈలోపు నేను ఎంపీ గారిని మీ అందరి సమస్య రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కింద గార్డెన్ మొక్కలు పెంచే కార్యక్రమం ఒకటి, అది మంచిదే, కానీ సర్వీస్ రోడ్డు పూర్తయ్యే వరకు దాన్ని ఆపమని నేను నేషనల్ హైవే అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ గారు కూడా దానికి అవును అది ఆపి, ఎందుకంటే ప్రజలకు విసులుపు ముందు ప్రజల అవసరాలు ముఖ్యం. సరే ఆనందం ఇప్పుడు కూడా అవసరం, ఆ తర్వాత మనం ఒకసారి సర్వీస్ రోడ్డు ఏర్పడిన తర్వాత బ్యూటిఫికేషన్ ఏ విధంగా చేసుకున్నా కూడా చాలా అందంగా వస్తుంది. కాబట్టి ఈ సర్వీస్ రోడ్డు ఏర్పడే వరకు ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ బ్యూటిఫికేషను లేకపోతే మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని ఆపి ప్రజలకు ఉపయోగపడే ఎంత ప్లేస్ వీలైతే అంత ప్లేస్ ప్రజలకు ఉపయోగపడేగా చేయమని రిక్వెస్ట్ చేశాను. దానికి ఎంపీ గారు కమిషనర్ గారితో మాట్లాడి లేదా కలెక్టర్ గారితో మాట్లాడి అదే నేషనల్ హైవే అధికారులతో కూడా మాట్లాడి దాన్ని కూడా చేస్తా ఉన్నా. అది ఒక్కటి శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసిన వాడిగా నా రిక్వెస్ట్. ఏదేమైనా కూడా ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 20 సంవత్సరాల కళ. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అనేక ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఇక్కడ ఎంత బాగా ఆగిపోతుంది మనందరం చూస్తాం. మరొకసారి ఎంపీ గారికి అదేవిధంగా నేషనల్ హైవే అధికారులకి కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు స్థానం లేదా అని ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అమరావతిలోనే పెట్టాలని బాబు పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. తన బినామీ భూములకు ధరలు పడిపోతున్నాయన్న బాధతోనే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కావాల్సింది రాష్ట్రం కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అని ఎంపీ ధ్వజమెత్తారు. డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని మాట్లాడాడు. అంటే ఎంత దారుణం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అమరావతిలో శాసన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, అమరావతిని డెవలప్ చేస్తాన్నారు. డెవలప్ అయ్యారు నగరాల్లో ఖచ్చితంగా అమరావతి కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని పాదయాత్ర పేరిట వాళ్ళని తిరుపతికి తీసుకెళ్దామని అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఈ మధ్యలో ఇళ్లేదారిలో చాలా ఏరియాలు తగులుతూ ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు వద్దంటాడు, ఇక్కడే ఉండాలంటాడు. మరి వైజాగ్ ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనా రాజధాని వెళ్ళటానికి వీల్లేదని చెప్తాడు. అది మొత్తం కూడా అమరావతిలోనే ఉండాలంటారు. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మరి నీ పాదయాత్రను ఏ రకంగా స్వీకరించుతారని చంద్రబాబు నాయుడు గమనించాలి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇక్కడ సాక్షాత్తు సీఎం గారు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఏ భాష మాట్లాడతారో తెలియదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన భాష అంతా వాడితే మరి ఎక్కడన్నా గొడవలు జరిగి, ఎక్కడన్నా ఉద్రేకాలు జరిగి, ఎక్కడన్నా ఇష్యూలు అయితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించుతాడా? దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? ఈ అమరావతిలో తనకు బెనామీకులకు సంబంధించిన కొంతమందిని పెట్టుకొని వాళ్ళు ధర్నాలని దీక్షలని 300 రోజులు 600 రోజులు అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళేదో అంటే నేనైతే అమరావతిలో ధర్నా రాజధాని అమరావతి జేఏసీ కింద అమరావతి సింగిల్ రాజధాని కావాలని కోరుకునేది ఒకే ఒక వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు నాయుడు బెనామీలు మాత్రమే. మేము మాత్రమే బాగుపడాలి, మేము మాత్రం బాగుండాలి, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్న వ్యక్తులు మాత్రమే. నగరంలో టపాసుల మోత ఈ ఏడాది మోగేలా లేదు.
కోవిడ్ ప్రభావంతో ప్రజల ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి. దీనికి తోడు బాణాసంచ ధరలు కూడా నింగిని అంటుతుండడంతో ప్రజలు టపాసులు కొనాలంటేనే భయపడుతున్నారు. దీనికి తోడు రెండు రోజులుగా వాతావరణం కూడా దోబూచులాడుతుండడం వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టేస్తోంది. నగరంలో దీపావళి సందడి మొదలైంది. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ సింగినగర్ స్టేడియంలో ప్రత్యేకంగా బాణాసంచ విక్రయ దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా 4 రోజుల ముందుగానే వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పోలీస్, నగరపాలక సంస్థ, ఫైర్ అధికారులు అనుమతులు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది పండుగకు ఒకరోజు ముందు మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో 2 రోజుల్లోనే సరుకు మొత్తం విక్రయించుకోవాల్సి ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు. దీనికి తోడు ముడి పదార్థాల ధరలు అధికమవడంతో టపాసుల ధరలు 20% మేర పెరిగాయని చెప్తున్నారు. 2 ఏళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యమా అని వ్యాపారాలు చేసుకోలేకపోయామని, ఈ ఏడాదైనా వ్యాపారం చేద్దామనుకుంటే వరుణుడు పగపట్టినట్లుగా ఉన్నాడని వ్యాపారులు వాపోతున్నారు. ఉదయం దుకాణాలు తెరిచిన గంటలోనే వర్షం పడడంతో సరుకు తడిచిపోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. పలువురు కొనుగోలుదారులు మాట్లాడుతూ ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నాయని, 1000 రూపాయలకు చిన్న సంచి కూడా నిండని పరిస్థితి నెలకొందన్నారు. అయినా హిందూ సంప్రదాయం ప్రకారం పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో బాణాసంచా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి సార్, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి, రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఏమి లేదు సార్, ఇవి 4 ఐటెం కొన్నాం 1000 రూపాయలు అయినాయి. ఇవ్వండి, 4 ఐటెం కొన్నాం 1000 రూపాయలు అయినాయి సార్. బాగా ఎక్కువ ఉన్నాయండి, గత సంవత్సరం మీద ఎక్కువ ఉన్నాయి సార్. 2 ఇయర్స్ నుంచి కరోనా కదా, ఇయర్ అన్నా సెలబ్రేట్ చేసుకుందాం అని చూస్తున్నాం. రేట్స్ చూస్తే బాగా ఎక్కువగా ఉన్నాయి, ఏమి కొనలేని పరిస్థితిలో ఉన్నాం. అదే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం షాపు. ఈ సంవత్సరం అయితే మొత్తం ఖర్చులు బాగా పెరిగినాయి, లాభాలు తగ్గినాయి, వాతావరణం కూడా సహకరించట్లేదు. ఈరోజు పొద్దున్నే మాకు 10 ఇంటికాడ నుంచి పర్మిషన్ ఇచ్చారు, ఓన్లీ 2 డేసే. చాలా ఇబ్బందులు పడుతున్నాం, రేట్స్ బాగా పెరిగినాయండి. మాకు కూడా గిట్టుబాటు లేదు, సరుకులు కొన్నాం కాబట్టి అమ్మాలని చెప్పని ఇక షాపులు తీసుకున్నాం అంతే. అది జనాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారండి, 10 ఇంటిదాకా ఎవరిని ఎలా చేయలేదు, లోపలికి డోర్లు వేసేశారు. పోలీసులు కూడా ఎవరిని రానిలేదు, అమ్మద్దన్నారు, షట్టర్లు కూడా దింపించేశారు మమ్మల్ని. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు, 12 తర్వాత స్టార్ట్ అవుతున్నారు ఇప్పుడే జనాలు. వాతావరణం అయితే బాగా కూల్గా ఉంది, మా భయంగా ఉంది, ఇంకా దేవుడి దయ్యాక అంతే. అది మన ఆనవాయితీ ప్రకారం టపాసులు కాల్చుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. ఈ గత 2 ఏళ్ళుగా కరోనా ఉధృతి వల్ల టపాసులు కొనుక్కోవడం కానీ దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం కానీ లేకుండా పోయింది. సరే, పిల్లలు కూడా ఇష్టపడతారన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కొంచెం తెరిపించింది, గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఎలో చేసింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం అని వచ్చామండి. కాకపోతే ఈ బిజినెస్ వాళ్ళు పాపం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఏమో మరి రేట్లు కూడా కొంచెం పెరిగినట్టు తెలుస్తుంది, పోయిన సంవత్సరం మీద అంతకుముందు సంవత్సరం మీద పోలిస్తే. సో కానీ ఇంకా మరి తప్పదు, మన పండగ మనం చేసుకోవాలి ఆ ఉద్దేశంతో ఇంకా ధైర్యం చేసి వచ్చాము. ప్రభుత్వం కూడా టైంకి అలో చేయడం వల్ల మనకి చేసుకునే అవకాశం కలిగింది అందరికీ. ఈ సంవత్సరం చాలా షాపులు లేట్ ఆలస్యంగా మొదలు పెడతామైంది, ఇవాళ ఇచ్చారు పర్మిషను. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, పర్మిషన్ అయితే ఇప్పుడే మా మధ్యాహ్నం 11 గంటలకు ఇచ్చారు పోలీసు వారు. రేట్లు అయితే పోయిన సంవత్సరం మీద పెద్దగా ఏం పెరగలేదు, 10% 15% పెరిగింది తేడా. వ్యాపారం అయితే మాత్రం ఇంతవరకు మొదలు పెట్టలేదు, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. దాని క్లైమేట్ కూడా బాగోలేదు, దాన్ని బట్టి కంగారు పడుతున్నాం వ్యాపారస్తులకు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ నైతికంగా గెలిచిందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అధికార పక్షం, అధికార యంత్రాంగం కలిసి కుమ్మక్కై యథేచ్ఛగా రిగ్గింగ్ చేసి సాధించిన విజయం ఒక గెలుపా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగలేదని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఒక మచ్చ అని పేర్కొన్నారు. సంక్షేమ పాలన అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ చేతిలో నోటు పెట్టి ఓటు అడిగే దుస్థితికి దిగజారిందని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక మనోధైర్యాన్ని కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, నవరత్నాల రూపంలో ఇప్పటికీ 100 కోట్లు పైగా ప్రజలకి పంచామని చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి విలేజ్ అసిస్టెంట్, ఆ ఇంటికి ఎంత వచ్చిందో పాంప్లెట్ ఇచ్చి, మీరు ప్రభుత్వం నుంచి ఇంత తీసుకున్నారు,
మీరు గనక రేపు వైసీపీకి ఓటేయకపోతే మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి బెదిరించి, ఇంత చేసినప్పటికీ కూడా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం కుదరక ఎన్నికల రోజు అధికార యంత్రాంగం ఇద్దరు కుమ్మక్కై యథేచ్ఛగా ఎన్నికల్లో సైక్లింగ్ రిగ్గింగ్ పాలు పడితే కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు తెచ్చుకుంటామన్నటువంటి లక్ష మెజారిటీ సాధించకపోవటమే జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలనకి నిదర్శనం అని చెప్పేసి ఇంతకన్నా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.